మానవ సమాజానికి కరోనా ఒక సవాల్ విసిరిందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి దేశంలో మొదటిసారిగా హైదరాబాద్లో కరోనా బీప్ డివైస్ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు ఐపీఎస్ఐఎల్లో కంపెనీతో కలిసి ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ డెవలప్ చేసిందని చెప్పారు ఇప్పటికే హైదరాబాద్లో కరోనా మొబైల్ ల్యాబ్ను ప్రారంభించుకున్నామని చెప్పారు టెక్నాలజీకి సంబంధించినటువంటి కోవిడ్ బీఫ్ ఇన్ఫర్మేషన్ డిటెక్షన్ బయోమెడ్ సంబంధించి ఈసీఏఎల్ కంపెనీ పబ్లిక్ సెక్టార్ కంపెనీ తో కలిసి ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ మెడికల్ హాస్పిటల్ సంబంధించి కలిసి డెవలప్ చేయడం జరిగింది అదేవిధంగా బయోసెన్సార్ ల్యాబొరేటరీ अभी को उपयोगपे विधा दाँजु प्रारंभ अदे विधा यापिड टेस्ट फर् को अभी मूड इनोवेशन मन हैदराबाद देश मोदारी मन ईएसआई मेडिकल कॉलेज हास्पिटल प्रारंभ चला सतोष का उजी सदर्भंग मन ముఖ్యంగా ఈ రోజు అనేక ఆకాంక్షలతో అనేక ఆశయాలతో మనం 220 లో మనం అడుగుపెట్టి దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్స్ వైపు నడిపిస్తూ ప్రపంచంలో అతిపెద్ద ఒక ఆర్థిక శక్తి కలిగినటువంటి దేశంగా తీసుకురావాలని మనమందరం ప్రయత్నం చేశాము కానీ దురదృష్టం ఏంటంటే కోవిడ్ 19 రూపంలో ఈ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా మన లక్ష్యాలకు దెబ్బతీస్తూ మన ఊహించనటువంటి పరిస్థితులు ఈ రోజు రావడము ముఖ్యంగా రోజు మానవ సమాజానికే కరోనా మహమ్మారి ఒక సవాలు విసిరింది మనము అత్యాధునికంగా మన దేశం అనేక రకాలుగా అభివృద్ధి చెందినప్పటికీ ప్రపంచం అభివృద్ధి చెందినప్పటికీ శాస్త్ర సాంకేతిక రంగాలను కూడా మనం విస్తరించుకుంటున్నప్పటికీ చంద్రమండలంలో కూడా మనుషులను పంపిస్తున్నప్పటికీ కూడా ఈ రోజు ప్రకృతి వైపరీత్యం లాంటి ఈ ఒక కరోనా మహమ్మారి ఈ రోజు మానవ సమాజాన్ని ఛాలెంజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ రోజు మన దేశంలో కూడా మరి ఎన్నో ఆకాంక్షలతో ఈ రోజు దేశం ముందుకు వెళ్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ కరోనా మహమ్మారి ఒక పరీక్ష లాంటిది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనమందరం కూడా సమర్థవంతంగా ఈ మహమ్మారిని ఎదుర్కోవడం కోసం అనేక రకాల నిర్ణయాలు తీసుకున్నాము హోలీ ఆట నుంచి మొదలు పెడితే నేటి వరకు కూడా అనేక రకాలుగా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ భారత ప్రభుత్వం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి దేశంలో ఉన్నటువంటి అనేక సామాజిక సంస్థలతో స్థానిక సంస్థలతో కలిసి ఈ యొక్క మన కరోనా మహమ్మారిని ఎదుర్కొనేటువంటి ప్రయత్నము మనమందరం చేస్తా ఉన్నాము।